నమస్తే, నా పేరు లహరి. మీరు చూస్తుంది ట్రూత్ న్యూస్. విశాఖ జిల్లా బుచ్చేపేట మండలం లోపూడి గ్రామంలో విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న చెప్ప త్రిమూర్తులకు ఉత్తమ విఆర్ఓ అవార్డు వరించింది. విశాఖ జిల్లా బుచ్చేపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బుచ్చేపేట తహసీల్దార్ ఉమామహేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు మరియు ఓటర్ల జాబితా తయారీలో భారత ఎన్నికల సంఘం ద్వారా జిల్లా కలెక్టర్ అందించిన ఉత్తమ విఆర్ఓ ప్రశంసా పత్రాన్ని లోపూడి గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న చెప్ప త్రిమూర్తులకు మరియు బుచ్చేపేట బిఎల్ఓ మణికి తహసీల్దార్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మనకి స్వతంత్రం రావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు పెట్టిన ఇబ్బందులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్న పలు ఇబ్బందులకి అప్పటి నాయకులు చాలా అవమానాలకు గురై మనకి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన సమక్షంలో బ్రిటిష్ వాళ్ళు ఈ భారతీయులు గొర్రెలు లాంటి వాళ్ళు, వీళ్ళకి ఏమీ రాదు, ఇవేమీ చేయలేరు, వీళ్ళు రాజ్యాంగాన్ని ఏం రూపొందించుకోగలరు, పరిపాలించడం ఏం చేయగలరు, వీళ్ళకి ఏం చేతనవునని ఏళ్ళగా మన నాయకుల్ని వెళ్ళబొచ్చారు. అప్పుడు మన భారతదేశంలో ఉన్న భారతరత్న మంచి దేశ నాయకులు ఉన్నారని కూడా వాళ్ళకి తెలియన పక్షంలో ఆ మాటలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పందించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలో కష్టపడి మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దాని ద్వారాగా 1950 జనవరి 26వ తారీఖున సంపూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వతంత్రం జరుపుకుంటూ జాతీయ జెండాను ఎగరవేసి మనకు రాజ్యాంగాన్ని అందించిన ఈ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వేళ స్మరించుకోవాలి. మరి 72 సంవత్సరాల్లో ఈ రాజకీయ చరిత్రలో సువర్ణక్షణాలతో లెక్కించవస్తుంది. అప్పుడు రచించిన ఆ రాజ్యాంగం మూలంగానే ఇవాళంతా మనం ఇంత స్వేచ్ఛాయుతంగా ఉండడం గర్వకారణమని మనందరం కూడా తెలుసుకోవాలి. అందులో మనం భారతీయులుగా పుట్టడం కూడా మహా గర్వకారణంగా చెప్పుకోగలదగిన విషయం. ఇందులో భాగంగా మనందరం కూడా ఈవేళ ప్రతి దేశ నాయకుడిని కూడా వారిని స్మరించుకుంటూ వారి కళలని మెరుగుపరుచుకుంటూ అహర్నిశలో కష్టపడుతూ మన దేశాన్ని 24 గంటలు కాపాడుకుంటామని మనందరం కూడా ఏకదాటిగా ఉంటామని, కలిసికట్టుగా మన భారతదేశాన్ని కాపాడుకుంటామని మనందరం కూడా మనసులో రావాలి. అది కూడా భారతదేశంలో పుట్టడం కూడా మన గర్వకారణం కాబట్టి ప్రతి దాంట్లో కూడా అన్ని దేశాలకంటే ముందుండాలంటే ఇప్పుడున్న పిల్లలు రేపు భావిభావర్త పౌరులు కాబట్టి ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని పై చదువులు చదువుకుంటూ అన్ని రంగాల్లో కూడా, ఇందాక మన త్రినాథరావు చెప్పినట్టు ఏంటంటే అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా ఇప్పటి నుంచే పిల్లలు తయారై రేపు భావిభావర్త పౌరులుగా తీర్చిదిద్దే విధంగా టీచర్లు పాట్లు పడాలని